రంగాగారి హత్య గురించి మాట్లాడుతున్నాడు ఆయన వంగవీటి రంగాగారి హత్య గురించి ఆ రోజు ఊరికి ఒక పది మంది కాపులు వచ్చి ఉంటే రంగాగారిని కాపాడుకుందామని మాట్లాడాడు ఆయన రంగాగారి హత్య జరిగినప్పుడు దానికి సంబంధించి హరిరామ జోగయ్య గారు హోంశాఖ మంత్రిగా ఉన్నవారు ఒక పుస్తకం రాశారు ఎవరు ఈ హత్యకి బాధ్యులను రాశారో తెలుసా నీకు ఇన్ని పుస్తకాలు చదువుతావు కదా రెండు లక్షల పుస్తకాలు చదివావు కదా ఎవరు బాధ్యులను రాశాడా తెలుసా ఇదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యుడని రాశాడు ఆయన మరి అదే చంద్రబాబు నాయుడు సంఖ్యకి రంగాగారి హత్య గురించి కాపులు కాపాడుకోవలే గురించి మాట్లాడితే నవ్వుతరంగుడు లేదా ఇదే చంద్రబాబు నాయుడు సంఖ్యలో కూర్చుని ఎవరైతే రంగాగారి హత్యకి ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారో ఆనాటి హోంశాఖ మంత్రి కూడా పుస్తకాలు రాశాడు ఆయన సంఖ్యలో కూర్చుని రంగాగారి గురించి రంగాగారి హత్య గురించి నువ్వు ఇప్పుడు కన్నీళ్ళు కలుస్తావు సరే రంగగారి ఎపిసోడ్ కాసేపు పక్కన పెడదాం ముద్రగా గారి ఎపిసోడ్ మొన్న కదా నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కదా జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాతే కదా ముద్రగడ పద్మనాభం గారిని ఈ కుల కులం అంతా కూడా కాపు కులం అంతా కూడా ఒక ఐకాన్గా చూస్తారు ఆయన కుటుంబీకుల్ని వారి భార్యని కోడల్ని ఎంత దుర్మార్గంగా తప్పుడుగా మాట్లాడి హింసించి వల్గర్గా చాలా భయంకరంగా చాలా ఆవేదన చెందే విధంగా ఆత్మక్షోభం చెందే విధంగా ప్రవర్తించిన చంద్రబాబు నాయుడు సర్కార్లో ముద్రగారే బయటకు వచ్చి ముద్రగడగారే బయటకొచ్చి నన్ను ఇంత దుమ్మార్గంగా బిహేవ్ చేశారు నా కుటుంబం పట్లని మాట్లాడినప్పుడు కూడా ఒక్కసారైనా నువ్వు స్పందించావని అడుగుతున్నాను నేను రోజైనా స్పందించి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా ఈ పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను నేను కాపుల గురించి కన్నీళ్ళు గారిచే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ముద్రడగారు ముద్రగడ పద్మనాభం గారిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా హింసిస్తున్నప్పుడు క్షోభ క్షోభకు గురి చేసినప్పుడు కనీసం నీ నుంచి ఒక రెస్పాన్స్ వస్తే ఇదిగో నేను పలనప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చానని చూపించమని నేను అడుగుతున్నా ఆ రోజు ముద్దగడ పద్మనాభం గారిని నాలుగు గోళ్ల మధ్య బంధించి ఒక జైల్లో పెట్టినట్టుగా హాస్పిటల్లో బంధించి కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసినప్పుడు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో కాపు నాయకులందరూ పెద్దలందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో నేను కూడా ఉన్నా గౌరవనీయులు చిరంజీవి గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న పళ్ళంరాజు గారు ఇతర పెద్దలందరూ వచ్చి దాసనారాయణరావు గారు దివంగత దాసనారాయణరావు గారు అందరూ వచ్చి మీ పద్ధతి మారకపోతే ఈ ప్రభుత్వం పద్ధతి మారకపోతే మళ్ళీ మేము రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నట్టుగా అవుతుంది రంగాన్ని పోగొట్టుకున్నాం ముద్రగన్న పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమని స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా అని అడుగుతున్నా ఆ రోజు మీరు ఎక్కడున్నారు ఆ రోజు మీ రెస్పాన్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి మద్దతిచ్చిన పార్టీగా మద్దతు ఇచ్చిన నాయకుడిగా నిలబడ్డప్పుడు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో కాపులకి తెలుగుదేశం గవర్నమెంట్లో అన్యాయం జరుగుతుందని ఒక్క మాట మాట్లాడారా మీరు అని అడుగుతున్నా అదే మొదటి పద్మనాభం గారిని నాలుగు నాలుగోళ్ళ మధ్య బంధించి చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాటి గవర్నమెంటు ఆయన్ని రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకి సంబంధం లేకుండా పలకరించడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు సర్కారులో పలకరించడానికి వచ్చిన చిరంజీవి గారిని రాజమండ్రి ఎయిర్పోర్ట్లో నిర్బంధించి అక్కడి నుంచి హైదరాబాద్ మీరు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలని ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ అదే ఫ్లైట్ వెనక్కి ఎక్కించి పంపించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు సర్కారు దుర్మార్గం వ్యవహరించినప్పుడు తమరు ఏం చేశారు సార్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా ఆ రోజు ఏమైపోయినాయి ఈ డైలాగులు ఆ రోజు ఏమైపోయింది ఆవేశం ఇక్కడ ఏమన్నా తేరగా ఉన్నారు మీరు ఏం అది కాపు నా కొడుకులు కాపు ఎమ్మెల్యే నా కొడుకులు ఏది అది ఆ భాష ఏంటి ఆ సంస్కారం ఉందా అసలు మీకు మేమంతా నా కొడుకులు మరి మీరు అలా బాధ్యత లేకుండా రాజకీయాలు ఎవడన్నా చేస్తే ఈ రాష్ట్రం కాదు ఈ దేశం మొత్తం మీద ఒక పార్టీని పెట్టి ఏమాత్రం బాధ్యత లేని రాజకీయం ఏమన్నా చేస్తే ఆ లిస్టులో పై వరుసలో నెంబర్ వన్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేవాడు అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ గారిని తిడతాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చంకలోనే ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చంకలోనే ఉన్నాడు మీ ఇద్దరు బంధం ఫెవికాల్ బంధం స్వామి మాకు తెలీదా విడదీయలేని బంధం అది మీరు దాని నుంచి ఆ కబంద హస్తాల నుంచి బయటికి రాలేరు ఊరినే పైపైన పైపైన ముక్రోషం ఉన్నట్టుగా కసి ఉన్నట్టు పోరాట పటిమ ఇవన్నీ మాట్లాడమే తప్ప చంద్రబాబు నాయుడు కబంద హస్తాల నుంచి మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదని జనం అందరు భావిస్తున్నారు లేకపోతే ఇంత ఎందుకు రాజీ పడిపోయి ఎందుకు అతనికి పూర్తిగా సాగిలి పడిపోయి బూట్లు నాకుతున్న పరిస్థితి రావాలి అంత చెంచాగిరి ఎందుకు చేయాలి మీకు ఒక స్థాయి ఉంది ఒక సెలబ్రిటీ ఏదో పిలిస్తే పది మంది ఫ్యాన్స్ వస్తారు ఏదో రాజకీయాల్లో మాకు కూడా ఒక పాత్ర ఉండాలని భావించే కాపు యువత కూడా మీ వెనకలో ఎంతో కొంత ఒక ఐదురు పది మంది వస్తున్నారు ఎందుకంత చెందజీ చేయాలి చంద్రబాబు గారు అడుగుతున్నాను నేను మనం చేసేది మనకు అర్థం కాదు కానీ బయట మాత్రం అందరూ చూస్తుంటారు ప్రపంచం అంతా చూస్తుంది మనం ఏం చేస్తున్నామో ఏదో పది పుస్తకాలు పట్టుకొచ్చి ఆ పుస్తకాలన్నీ ఏదో ఆ టైటిల్స్ చదివి నేను ఇన్ని పుస్తకాలు చదివాను సుమా నేను ఇంత గొప్ప నాయకుని సుమా పుస్తకాలు చదివితే కాదు మన బిహేవియర్ చెప్తుంది మనకేం సంస్కారం ఉందో అని మనకి ఎంత సంస్కారం ఉందో మనం ఏం చేస్తున్నామో మన బిహేవియర్ చెప్తుంది